గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మై నేమీజ్ వాసుబాబు వర్కింగ్ యాస్ జూనియర్ లెక్చరర్ అని ఏఎన్టీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ క్షేత్రయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మొవ్వ కృష్ణా డిస్టిక్ట్ స్టూడెంట్స్ టుడే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది టాపిక్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ యూనిట్ ఫోర్ ఇతర వనరుల నుండి ఆదాయము ఈ టాపిక్ వెయిటేజ్ మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్ రెండు షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి ఒక ఎస్ఏ క్వశ్చన్ మొత్తం టోటల్గా టెన్ మార్క్స్కి వెయిటేజ్ మార్క్స్లో ఉంది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ముందుగా బేసిక్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ ఇయర్ని రివైండ్ చేసుకుంటే అససి అససి అంటే ట్యాక్స్ పేయర్ పన్ను చెల్లించే వ్యక్తి టోటల్ ఇన్కమ్ ఎంత దాటితే ట్యాక్స్ పే చేస్తారు అససి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ మోర్ దాన్ ఉంటే టోటల్ ఇన్కమ్ అనేది ఈ ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం కరెంట్ అసెస్మెంట్ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ టోటల్ ఇన్కమ్ అనే తీసుకు ఎలా వస్తుంది అనేది చూస్తే మొత్తం ఫైవ్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి మనకి అందులో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యాపిటల్ గెయిన్ అదర్ సోర్సెస్ జీతం నుండి ఆదాయము గృహాస్తి నుండి ఆదాయము వ్యాపారము మరియు వృత్తి నుండి ఆదాయము మూలధన లాభాలు ఇతర వనరుల నుండి ఆదాయము ఈ ఫైవ్ హెడ్స్ యాడ్ చేస్తేనే టోటల్ చేస్తేనే మనకి టోటల్ ఇన్కమ్ వస్తుంది అది టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్రాస్ అయితేనే ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి దాంట్లో భాగంగా ఇప్పుడు మనం అదర్ సోర్సెస్ అనేది ఈ ఇక్కడ మనం దీని గురించి చర్చిద్దాం ఇతర వనరుల నుండి ఆదాయం దీనిని సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ నైన్ వరకు ఇందులో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది ముందుగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే హెడ్స్లోకి ఏ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఇందులోకి వస్తాయి ఫస్ట్ ఇంతకు ముందు శాలరీ అంటే ఎంప్లాయీస్ ప్రైవేటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క శాలరీ పర్టికులర్స్ అన్ని అందులో వస్తాయి హౌస్ ప్రాపర్టీ అంటేనేమో హౌస్ని రెంట్లకి ఇవ్వటం వలన ఇండివిజువల్ హౌస్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ అందులో వస్తుంది బిజినెస్ రకరకాల బిజినెస్లు ప్రొఫెషన్ డాక్టరు లాయర్ ఆడిటర్ ఇందులో వస్తారు క్యాపిటల్ గెయిన్స్ అంటేనేమో ఇంతకు ముందు మనం టాపిక్లో చెప్పుకున్నట్టుగా హౌస్లు కానీ లేకపోతే ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం వలన క్యాపిటల్ గెయిన్స్ వస్తుందని చెప్పుకున్నాం అవి కాకుండా రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా అదర్ సోర్సెస్లో వస్తాయి ఏంటి అదర్ సోర్సెస్లో వచ్చే ఐటమ్స్ ఏంటనేది చూస్తే ఇవన్నీ కూడా ట్యాక్స్బుల్ ఐటమ్స్ అనమాట ఇందులో ఫస్ట్ది రాయల్టీ ఇన్కమ్ అనేది ఉంటుంది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ రాయల్టీ ఇన్కమ్ ఈ రాయల్టీ ఆదాయం అనేది ఎవరెవరికి వస్తుందంటే సింగర్స్ కానీ రైటర్స్ కానీ సైంటిస్టులు కానీ ఇప్పుడు మీకు సింగర్స్లో తీసుకుంటే ఘంటసాల గారు ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆయన పాడినటువంటి భగవద్గీత అనే శ్లోకాలకి ఇప్పుడు కూడా మనం క్యాసెట్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి అట్లా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రాయల్టీ ఇన్కమ్ అనేది వెళుతుంది అట్లా రైటర్స్ సైంటిస్టులు తర్వాత అలాగే నెక్స్ట్ ఇంకా ఈ మైన్స్ అనేవి లీజ్గా ఇవ్వటం వలన కూడా ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు వస్తుంది అట్లాగే ఎంపీ ఎమ్మెల్యేస్ వాళ్ళ యొక్క శాలరీస్ కానీ నెక్స్ట్ ఎగ్జామినర్ రెమ్యునరేషన్ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఏదైనా ఎగ్జామ్స్ డ్యూటీ నిమిత్తం డ్యూటీ పర్పస్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి రెమ్యునరేషన్ ఏదైనా ఇస్తే అది కూడా ఈ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే హెడ్లోకి వస్తుంది తర్వాత నెక్స్ట్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ మనం ఏదైనా అమౌంట్ లంసమ్ గా వచ్చినప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసామనుకోండి ఆ బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ రికరింగ్ డిపాజిట్స్ సేవింగ్స్ డిపాజిట్స్ ఇలా ఉంటాయి వాటి మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ కూడా ఈ హెడ్ కింద ట్రీట్ చేస్తాము ఇన్కమ్ ఫ్రమ్ సబ్లెటింగ్ ద హౌస్ ప్రాపర్టీ సబ్లెటింగ్ అంటే మనం ఇది ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ తెలివిగా అనమాట ఒక పెద్ద హౌస్ని మనం రెంట్కి తీసుకుని మనం ఫస్ట్ ఫ్లో అన్న గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఉంటూ ఫస్ట్ ఫ్లోర్ కానీ లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ని రెండు పోర్షన్లుగా డివైడ్ చేసుకుని వేరే వాళ్ళకి ఇంకా రెంటెడ్ హౌస్లో రెంటెడ్గా పర్పస్లో ఇచ్చామనుకోండి అప్పుడు మనకి మనం పే చేసే రెంట్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎంతైతే వచ్చిందో దాన్ని ఏమంటామంటే సబ్లెటింగ్ ద హౌస్ ప్రాపర్టీ అంటాం అట్లాగే ఇన్సూరెన్స్ కమిషన్ మనం ఏదన్నా ఎల్ఐసి ఏజెంట్గా కానీ లేకపోతే ఇంకా ఏదన్నా అదర్ ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏజెంట్గా పనిచేసినప్పుడు ఏదైనా కమిషన్ కనుక ఏజెంట్ క్రింద ఇచ్చినట్లయితే దాన్ని ఇన్సూరెన్స్ కమిషన్ కూడా ఈ హెడ్లో మనం తీసుకుంటాం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇతర వనరుల నుంచి ఆదాయంలో తీసుకుంటాము అట్లాగే స్టూడెంట్స్ అగ్రికల్చరల్ ఇన్కమ్ మామూలుగా మనకి ఇండియాలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ ఇన్కమ్ అయితే ఫుల్లీ ఎగ్జమ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ భారతదేశంలో ఉన్న వ్యవసాయ ఆదాయాన్ని పూర్తిగా పను నుంచి మినహాయింపిస్తారు కానీ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ యొక్క వ్యవసాయ ఆదాయాన్ని మనం ఈ హెడ్లో పన్ను విధించడం జరుగుతుంది అట్లాగే డివిడెండ్స్ రిసీవ్డ్ వచ్చినటువంటి డివిడెండ్లు స్వీకరించిన డివిడెండ్లు భారతదేశంలో గనక డివిడెండ్లు ఇండియన్ కంపెనీ డివిడెండ్స్ అయితే మాత్రం ఫుల్లీ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ కానీ అవుట్ సైడ్ ఇండియా తరఫున ఉన్నటువంటి డివిడెండ్స్ ఏదైనా వస్తే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక నుంచి కానీ లేకపోతే ఇంకా నేపాల్ నుంచి కానీ ఇట్లాంటి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి డివిడెండ్స్ రిసీవ్ చేసుకుంటే మనం ఈ హెడ్ కింద ట్రీట్మెంట్ ట్యాక్స్ కింద చూపించాల్సి ఉంటుంది స్టూడెంట్స్ ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంపార్టెంట్ పాయింట్ క్యాజువల్ ఇన్కమ్ యాదృచ్ఛిక ఆదాయము అంటాము క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇక్కడ డెఫినేషన్ చూస్తే క్యాజువల్ ఇన్కమ్ ఇస్ ది ఇన్కమ్ దట్ ద అసస్ఈ రిసీవ్డ్ అన్స్పెక్టెడ్లీ యాక్సిడెంటల్లీ సడన్లీ అంటే అససికి అకస్మాత్తుగా కానీ అనుకోకుండా కానీ గాలిపాటుగా కానీ వచ్చినటువంటి ఆదాయాలు ఉన్న ఏదైతే ఉందో దాన్ని యాదృచ్ఛిక ఆదాయము అని చెప్తాము దీనికి ఉదాహరణగా కాకుండా మనం ఏం చెప్తామంటే విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్ క్రాస్ వర్డ్ ఫజిల్స్ బెట్టింగ్ గేమ్స్ ఇంకా అట్లాంటి ఫర్దర్ ఎక్స్ట్రా ఏదన్నా ఉన్నా అంటే లాటరీల ద్వారా గెలుపొందిన మొత్తము గుర్రపు పందాల ద్వారా గెలుపొందిన మొత్తము చిక్కుముడి పజిల్స్ వల్ల గెలుపొందినటువంటి మొత్తము మనకి న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే మ్యాగజైన్స్లో కానీ పజిల్స్ వస్తూ ఉంటాయి ఆ చిక్కుముడులు విడదీసినందుకు గాను మనం ఏదైనా అమౌంట్ విన్ అయితే ఇంకా ఏదైనా బెట్టింగ్స్లో గెలుపొందినట్లయితే ఈ యొక్క క్యాజువల్ ఇన్కమ్ అనేది మనకి దీని కింద ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు స్టూడెంట్స్ యాదృచ్ఛిక ఆదాయము ఇక ఈ ఇవి ఇందులో వచ్చేటటువంటి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ఇంకా నెక్స్ట్ ఏమేమి పాయింట్స్ ఉన్నాయనేది చూస్తే స్టాండర్డ్ డిడక్షన్ ఫర్ ఫ్యామిలీ పెన్షన్ ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ పేబుల్ బై ది ఎంప్లాయర్ టు హియర్ ఆఫ్ డిసీజ్డ్ ఎంప్లాయీ షెల్ బికమ్ పుట్టెడ్ ఆఫ్టర్ అలౌవింగ్ స్టాండర్డ్ డిడక్షన్ సచ్ డిడక్షన్ ఎయిదర్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఆర్ వన్ థర్డ్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ ఆర్ ఫిఫ్టీన్ థౌసండ్ విచ్వర్ ఇస్ లెస్ మరణించిన ఉద్యోగి యొక్క కుటుంబ సభ్యులకు అతని యజమాని చెల్లించే కుటుంబ పెన్షన్ మొత్తంలో ఒకటిపై మూడో వంతు లేదా పదిహేను వేలు ఏది తక్కువైతే దానికి తగ్గింపు లభిస్తుంది అంటే ఫ్యామిలీ పెన్షన్ యొక్క స్టాండర్డ్ డిడక్షన్ తెలపండి అని మిమ్మల్ని ఎగ్జామ్లో గనక అడిగినట్లయితే అప్పుడు మీరు ఈ మరణించిన ఉద్యోగి యొక్క కుటుంబ సభ్యులకు అతని యజమాని ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయరు పే చేసినటువంటి కుటుంబ ఫ్యామిలీ పెన్షన్ మొత్తంలో వన్ థర్డ్ పార్ట్ అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అని అనొచ్చు లేదా వన్ థర్డ్ అనొచ్చు ఆ రిసీవ్ చేసుకున్నటువంటి పెన్షన్ మొత్తంలో వన్ థర్డ్ కానీ లేదా ఇక్కడ లిమిట్ ఇక్కడ పెట్టారు ఆ అమౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఈ రెండింటిలో ఉచ్ఛ రీజ్లెస్ ఏది తక్కువైతే దానికి ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఫ్యామిలీ పెన్షన్ తరపున పొందవచ్చు ఇది ఒకటి చూసి నెక్స్ట్ టీడీఎస్ రైట్స్ ఫర్ క్యాజువల్ ఇన్కమ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి క్యాజువల్ ఇన్కమ్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ యాదృచ్ఛిక ఆదాయము దానికి టీడీఎస్ రేట్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ ఈ లాటరీస్ ద్వారా గుర్ర లాటరీల ద్వారా గెలుపొందిన మొత్తం కనుక ఆ ప్రైజ్ మనీ టెన్ థౌజండ్ కనుక మించి ఉంటే అప్పుడు టీడీఎస్ పరిధిలోకి వెళ్తుంది నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్ గొర్రపు పందెం ద్వారా గెలుపు గొర్రపు పంద్యాల ద్వారా విన్ అయినటువంటి మొత్తం ఇది కూడా ప్రైజ్ ఐదు వేలు రూపాయలు మించి ఉంటే ఎక్సీడ్స్ రూపీస్ ఫైవ్ థౌజండ్ ఐదు వేలు కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఈ టీడీఎస్ పరిధిలోకి వెళ్తుంది విన్నింగ్ ఫ్రమ్ క్రాస్ వర్డ్ ఫజిల్స్ కానీ టీవీ గేమ్స్లో కానీ షోస్లో కానీ పార్టిసిపేట్ చేసినందుకు ఏదైనా అమౌంట్ విన్ అయితే అది కూడా ఆ ప్రైజ్ ఎక్సీడ్స్ రూపీస్ టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ కన్నా ఎక్కువ కనుక వచ్చి ఉన్నట్లయితే అప్పుడు ఈ టీడీఎస్ రేటు టీడీఎస్ రేటు ఎంత థర్టీ పర్సెంట్ అంటే థర్టీ వన్ పాయింట్ టూ అంటారు మనం యావరేజ్గా ఏంటంటే థర్టీ పర్సెంట్ అని చెప్తాం స్టూడెంట్స్ థర్టీ పర్సెంట్ మనం ఆ టీడీఎస్ రేట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది క్యాజువల్ ఇన్కమ్ ఆ అమౌంట్ దాటినప్పుడు అనమాట అయితేనేమో టీడీఎస్ రేట్ అవసరం లేదు ఇంకా ఈ టాపిక్లో ఈ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇన్కమ్స్ ఏదైనా మెయిన్ పాయింట్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉంది అంటే సెక్యూరిటీస్ ఏంటి ఈ సెక్యూరిటీస్ అంటే వీటిని మనం షేర్స్ కింద కనుక షేర్స్ కింద చెప్పుకోవచ్చు ఈ సెక్యూరిటీస్ని మనం టూ టైప్స్గా డివైడ్ చేసాం స్టూడెంట్స్ ఏంటి ఆ టూ టైప్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కమర్షియల్ సెక్యూరిటీస్ ప్రభుత్వ సెక్యూరిటీలు వాణిజ్య సెక్యూరిటీలు ఇలా సెక్యూరిటీలను మనం రెండు రకాలుగా విభజించాం మరలా ప్రభుత్వ సెక్యూరిటీలను తిరిగి పన్ను లేని ప్రభుత్వ సెక్యూరిటీలు పన్ను తగ్గించే ప్రభుత్వ సెక్యూరిటీలు అలాగే వాణిజ్యంలో కూడా పన్ను లేనివి పన్ను తగ్గించేవి ఏంటి ఈ సెక్యూరిటీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇదంతా కూడా చూస్తే ఫస్ట్ సెక్యూరిటీస్ని మనం ప్రాబ్లమాటిక్గా చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ మనకి ప్రాబ్లమే ఇందులో ఉన్నటువంటి సిక్స్ మార్క్స్లో సెక్యూరిటీస్ మీద మనమే ఒక ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది అందులో మెయిన్గా మనం ఈ సెక్యూరిటీస్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి తెలుసుకోవాలి కమర్షియల్ సెక్యూరిటీస్ గురించి తెలుసుకోవాలి మళ్ళీ గవర్నమెంట్లో ట్యాక్స్ ఫ్రీ ఉంటాయి లెస్ ట్యాక్స్ ఉంటాయి అట్లాగే కమర్షియల్లో కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంటాయి లెస్ ట్యాక్స్ ఉంటాయి ఇక్కడ సెక్యూరిటీస్ అని మనకి ఇలా ఈ విధంగా టెన్ పర్సెంట్ ఏపీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఒక ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ ఇచ్చారనుకోండి మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ టెన్ బై హండ్రెడ్ సో అమౌంట్ ఈ అమౌంట్ ఫైవ్ థౌజండ్ వచ్చింది అంటే ఈ సెక్యూరిటీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వలన మనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ వచ్చింది అట్లాగే ఫిఫ్టీన్ పర్సెంట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లోన్ వన్ ల్యాక్ ఇప్పుడు ఈ విధంగా లోన్ ఇచ్చినట్లయితే ప్రభుత్వ రుణము మధ్యప్రదేశ్ ప్రభుత్వ రుణము అని ఒక లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి లక్ష రూపాయలు ఇంటూ ఫిఫ్టీన్ బై పదిహేను బై వంద వేస్తే అమౌంటు పదిహేను వేల రూపాయలు వస్తుంది ఈ విధంగా మనం సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పెట్టుబడి పెట్టినప్పుడు వాటి మీద వడ్డీని ఈ విధంగా క్యాల్క్యులేట్ చేసుకోవాలి ఒకవేళ కమర్షియల్ సెక్యూరిటీస్ ఇస్తే ఎలా చేయాలి ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయినవి అన్లిస్టెడ్ లిస్ట్ కానివి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయినటువంటి సెక్యూరిటీలు లిస్టు కానటువంటి సెక్యూరిటీలు అనేవి కమర్షియల్ సెక్యూరిటీస్కే అప్లై అవుతాయి ఈ గవర్నమెంట్ సెక్యూరిటీ విషయంలో మనం దాన్ని ఏమి క్యాలిక్యులేట్ చేయ అవసరం లేదు కమర్షియల్ సెక్యూరిటీస్ విషయంలో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూస్తే లిస్టెడ్ అన్లిస్టెడ్ అని చెప్పినప్పుడు స్పెసిఫిక్గా అక్కడ కామె సెక్యూరిటీస్కి చివరిలో చెప్తారు లిస్టెడ్ అన్లిస్టెడ్ అని చెప్తే మీరు కట్టినటువంటి ఈ ఇంట్రెస్ట్ వాల్యూ ఏదైతే ఈ విధంగా ఇంట్రెస్ట్లు క్యాలిక్యులేట్ చేశామో ఆ అమౌంట్కి ఇంటూ హండ్రెడ్ బై నైంటీ కూడా చేసుకోవాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ లిమిటెడ్ డిబెంచర్స్ అన్నారు ఒక ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ ఇచ్చారు ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ ఫైవ్ బై హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేసాం ఎందుకని ఇక్కడ లిస్టెడ్ అన్లిస్టెడ్ చెప్పలేదు కాబట్టి ఇన్ కేస్ సెకండ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫినిష్ అయింది సెకండ్ ఎగ్జాంపుల్ ఎక్స్ లిమిటెడ్ డిబెంచర్స్ వన్ ల్యాక్ బ్రాకెట్లో లిస్టెడ్ అని చెప్పారు స్టూడెంట్స్ లిస్టెడ్ అని చెప్పారు కాబట్టి వన్ ల్యాక్ ఇంటూ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చేస్తే అమౌంటు ఫైవ్ థౌజండ్ వస్తుంది ఫైవ్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ బై నైంటీ చేయాలి ఎందుకని చేయాలి హండ్రెడ్ బై నైంటీ బ్రాకెట్లో మనకి ఏమని ఇచ్చారు లిస్టెడ్ అలా లిస్టెడ్ కానీ అన్లిస్టెడ్ కానీ చెప్పినప్పుడు ఫైవ్ థౌజండ్ అమౌంట్ ఇంట్రెస్ట్ కట్టాలి మళ్ళీ దాన్ని క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత హండ్రెడ్ బై నైంటీ చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దాని యొక్క నెట్ ఇంట్రెస్ట్ వాల్యూ అంటే ఇవి గ్రాసింగ్ అప్పని ఇస్తారు మనం నెట్ వాల్యూస్ కనుక్కోవాలన్నమాట నెట్ అని ఇస్తే సారీ నెట్ అని ఇస్తే గ్రాసింగ్ అప్ చేసుకోవాలి ఈ సెక్యూరిటీస్ విషయంలో అలాగే క్యాజువల్ ఇన్కమ్కి అయితే ఆ అమౌంట్ థర్టీ పర్సెంట్ కింద ఉంటుంది ఈ విధంగా మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ప్రాబ్లమ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సెక్యూరిటీస్ మీద మెయిన్ ఇంపార్టెంట్ కింద వస్తుంది ఈ పాయింట్స్ ఇక్కడ ఈ సెక్యూరిటీస్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు వాటికి ఏమైనా డిడక్షన్స్ ఉంటాయి రెండు వాటిని సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం డిడక్షన్స్ అంటాం ఈ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్ ఐటమ్స్ రెండు ఉంటాయి ఫస్ట్ది ఒకటి ఈ సెక్యూరిటీస్ని కలెక్ట్ చేయడానికి వచ్చినటువంటి అయినటువంటి బ్యాంకు కలెక్షన్ ఛార్జెస్ ఒకటి నెక్స్ట్ రెండోది ఈ సెక్యూరిటీస్ని పర్చేస్ చేయటానికి పర్చేస్ చేయటానికి తీసుకున్నటువంటి లోను మీద ఇంట్రెస్టు అప్పుపై వడ్డీ అంటాం అనమాట సెక్యూరిటీల కొనుగోలు చేసినటువంటి అప్పుపై వడ్డీ దాన్ని కూడా మనం ఫిఫ్టీ సెవెన్ ప్రకారం డిడక్షన్ కింద తీసుకుంటాం కాబట్టి సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం డిడక్షన్స్లో టోటల్గా టూ పాయింట్స్ వస్తాయి అందులో ఫస్ట్ పాయింట్ ఏమో బ్యాంకు కలెక్షన్ ఛార్జెస్ ఒకటి రెండోదేమో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ ది పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి తీసుకున్న అప్పుపై వడ్డీ టోటల్గా ఈ రెండు పాయింట్లని మనం సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ కింద డిడక్షన్స్ కింద చూపించుకుంటాం స్టూడెంట్స్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ప్రాబ్లమ్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అసలు ఇందులో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అనే ప్రాబ్లం మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రాబ్లమ్ని క్యాల్కులేట్ చేసే ముందు సెక్యూ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ సెక్యూరిటీస్లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంప్షన్స్ చూద్దాం అంటే ఈ వీటిల్ని పన్ను నుంచి మినహాయింపించేశారనమాట ఒకవేళ ఈ సెక్యూరిటీస్ కనుక వచ్చినట్లయితే మనం దాంట్లో ఈ ప్రాబ్లం క్యాల్కులేట్ చేసేటప్పుడు వీటిని తీసుకోకూడదు అందులో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఇచ్చినటువంటి పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ చూస్తే ట్వల్వ్ ఇయర్స్ నేషనల్ సేవింగ్స్ యాన్యుటీ సర్టిఫికేట్స్ పన్నెండు సంవత్సరాల జాతీయ పొదుపు వార్షిక పత్రాలు నేషనల్ డిఫెన్స్ గోల్డ్ బాండ్స్ నైన్టీన్ ఎయిటీ జాతీయ రక్షణ గోల్డ్ బాండ్స్ నైన్టీన్ ఎయిటీకి సంబంధించినవి ఎన్ఎస్సి ఎయిత్ ఇష్యూ సర్టిఫికేట్స్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అంటాం అన్నమాట ఇవి జాతీయ పొదుపు పత్రాలు ఎనిమిదవ జారీ సర్టిఫికెట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ మూలధన పెట్టుబడి బాండ్లు నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సిటీడీ సిటీడీ స్టాండ్స్ ఫర్ క్యుములేటివ్ టైమ్ డిపాజిట్ స్కీమ్లో ఇంట్రెస్ట్ కనుక ఒక ఫైవ్ థౌజండ్ వరకు ఎగ్జామ్స్ ఇవ్వచ్చు ఎగ్జామ్షన్ ఇస్తారన్నమాట క్యుములేటివ్ టైమ్ డిపాజిట్స్ పోస్ట్ ఆఫీస్లోని సంచిత కాల డిపాజిట్లపై వడ్డీ సంచిత కాల డిపాజిట్లపై వడ్డీ నాన్ రెసిడెంట్ రూపీ డిపాజిట్ స్కీమ్ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ డిపాజిట్ స్కీమ్లో ఏదన్నా అమౌంట్ పంపిస్తే కనుక ఈ ఎగ్జామ్షన్ వస్తుంది స్పెషల్ బ్యారర్ బాండ్స్ నైన్టీన్ నైన్టీ వన్ ప్రకారం ప్రత్యేక బ్యారర్ బాండ్లు ప్రత్యేక బ్యారర్ బాండ్లు స్పెషల్ బ్యారర్ బాండ్స్ స్టూడెంట్స్ ఇటువంటి సెక్యూరిటీస్ కనుక ప్రాబ్లంలో ఎప్పుడన్నా మీరు క్యాల్కులేట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ వస్తే మనం వాటిని వదిలేసేయాలి వాటిల్ని ఎగ్జామ్స్ని ఇచ్చారు కాబట్టి అవి వ్యాల్యూస్ తీసుకోకూడదు ఇంకా నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ షేర్స్ కానీ ఈక్విటీ షేర్స్ కానీ ఇచ్చినట్లయితే వాటిని కూడా మనం ఎగ్జామ్స్ కింద అంటే మనం వాటిల్ని వ్యాల్యూ తీసుకోకూడదు ఎందుకంటే వీటికి ప్రిఫరెన్స్ షేర్కి కానీ ఈక్విటీ షేర్స్కి కానీ ఏమొస్తుంది అంటే డివిడెండ్ డివిడెండ్ ఈ డివిడెండ్ని ఇస్తారు కాబట్టి ఇండియన్ కంపెనీ డివిడెండ్స్ ఎగ్జామ్స్ ఇచ్చేశారు కాబట్టి ఫుల్లీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ ఇండియన్ కంపెనీ డివిడెండ్స్ ఆర్ ఫుల్లీ ఎగ్జమ్టెడ్ ఫ్రమ్ ఫ్రమ్ ట్యాక్స్ భారతదేశ కంపెనీల యొక్క డివిడెండ్లు ఏవైనా స్వీకరించినట్లయితే పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు కాబట్టి ఆధిక్యపు వాటాలు కానీ ఈక్విటీ వాటాలు కానీ ఇచ్చినట్లయితే వాటిని మనం మినహాయింపు క్రింద తీసుకుంటాము అంటే అవి తీసుకోకూడదు ఇక నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం స్టూడెంట్స్ కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ అని చెప్పి కొన్ని పాయింట్స్ ఇచ్చారు మనకి మొత్తంగా ఒక టెన్ పాయింట్స్ ఇచ్చారు ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారంటే తెలుగు మీడియం వాళ్ళు క్రింది ఇచ్చినటువంటి వివరాల నుండి క్రింది ఇచ్చిన వివరాల నుండి సెక్యూరిటీలపై వడ్డీ ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కించండి అందులో మొదటి పాయింట్ పది శాతం ట్యాక్స్ ఫ్రీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని ఇచ్చారు స్టూడెంట్స్ అమౌంట్ ఏమో వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చారు పన్ను లేని ప్రభుత్వ సెక్యూరిటీలు పన్ను లేని ప్రభుత్వ సెక్యూరిటీలు పది శాతం లక్ష రూపాయలు విలువ కలిగినవి నెక్స్ట్ సెకండ్ పాయింట్ పన్నెండు శాతం ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఫ్రీ ఎక్స్ కంపెనీ డిబెంచర్స్ బ్రాకెట్లో లిస్టెడ్ అన్నారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ మీరు ఇక్కడ ఏం గమనించాలంటే వీటిల్ని కమర్షియల్ సెక్యూరిటీస్ కింద తీసుకోవాల్సి ఉంటుంది కమర్షియల్ సెక్యూరిటీస్లో కూడా మళ్ళీ లిస్టెడ్ అని చెప్పారు కాబట్టి మనం వాటిని లిస్టెడ్ పాయింట్ కింద గ్రాసింగ్ అప్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ ఫ్రీ వై కంపెనీ డిబెంచర్స్ అన్లిస్టెడ్ ఇవి కూడా కమర్షియల్ సెక్యూరిటీసే మళ్ళీ అన్లిస్టెడ్ అని చెప్పారు కాబట్టి దీన్ని కూడా మనం గ్రాసింగ్ అప్ చేయాల్సి ఉంటుంది ఎయిటీ థౌజండ్ వాల్యూ కలిగినవి నెక్స్ట్ సెవెన్ పర్సెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ ఇంతకుముందు మనం ఎగ్జామ్షన్లో చెప్పుకున్న క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ అని వస్తే వాటిని తీసుకోకూడదు అని కాబట్టి ఇక్కడ రిపీట్ అయ్యింది మూలధన బాండ్లు ఫిఫ్టీ థౌజండ్ విలువ కలిగినవి వీటిని మనం ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్లు క్యాలిక్యులేట్ చేయకూడదు నెక్స్ట్ నైన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలు సిక్స్టీ థౌజండ్ ఇచ్చారు స్టూడెంట్స్ కాబట్టి సిక్స్టీ థౌజండ్ మీద మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అట్లాగే సిక్స్ పర్సెంట్ ఎక్స్వైజెడ్ కంపెనీ డిబెంచర్లు ఎక్స్వైజెడ్ కంపెనీ డిబెంచర్స్ ఇక్కడ కమర్షియల్ సెక్యూరిటీసే కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే లిస్టెడ్ అన్లిస్టెడ్ చెప్పలేదు కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఎయిటీ థౌజండ్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు ఇక నెక్స్ట్ స్టూడెంట్స్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ సర్టిఫికేట్స్ అని చెప్పి ఒక వన్ ల్యాక్ అమౌంట్ ఇచ్చారు ఇక్కడ మనం పోస్ట్ ఆఫీస్ సేవింగ్ సర్టిఫికేట్స్ మనం ఎగ్జామ్షన్ లో చెప్పుకున్నాం పోస్ట్ ఆఫీస్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవచ్చినా ఫుల్లీ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ కాబట్టి తీసుకోకూడదు నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ అని వచ్చినాయి ప్రిఫరెన్స్ షేర్స్ అని చెప్పి ఇవి కూడా ఒక వన్ ల్యాక్ ఇచ్చారు అమౌంట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రిఫరెన్స్ షేర్స్ మీద డివిడెండ్ అనేది డిక్లేర్ చేస్తారు కాబట్టి ఆ డివిడెండ్ అనేది ఇండియన్ కంపెనీ డివిడెండ్ ఫుల్లీ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే బ్యాంకు కలెక్షన్ ఛార్జెస్ అని చెప్పి ఒక ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఇచ్చారు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ వన్ థౌజండ్ రూపీస్ ఇచ్చారు బ్యాంకు కలెక్షన్ ఛార్జీలు ఒక ఐదు వందలు సెక్యూరిటీలు కొనుగోలు చేయడానికి తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీ అని చెప్పి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు ఇవి మనకిచ్చినటువంటి పాయింట్స్ ఇప్పుడు ఈ పాయింట్స్తో మనం ఆన్సర్ సొల్యూషన్ ఏ విధంగా చేస్తారో ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఎవరిదన్నా పేరు ఇస్తే వాళ్ళ పేరు రాసేవాళ్ళం ఇక్కడ మనం ఏమి పేరు ఇవ్వలేదు కాబట్టి బ్లాంక్ పెట్టేశాం ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ మనకి ఎప్పుడు కూడా ప్రొఫార్మా అంతా కూడాను యాజ్ ఇట్ ఈజ్గా త్రీ కాలమ్స్తోనే ఉంటుంది స్టూడెంట్స్ పర్టికులర్స్ అమౌంట్ రూపీస్ అమౌంట్ రూపీస్ ఇక్కడ మీరు సెక్షన్ వేయాలనుకుంటే సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ నైన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ యొక్క సెక్షన్స్ సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ నైన్ తెలుగు మీడియం వాళ్ళు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పన్ను నిర్ధారణ సంవత్సరానికి డాష్ వారి ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ సెక్యూరిటీలపై వడ్డీ ద్వారా ఆదాయాన్ని లెక్కించుట ఇందులో ఫస్ట్ మనం ఇచ్చినటువంటి పాయింట్స్ ఆర్డర్ ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ గా ఫస్ట్ పాయింట్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఫ్రీ Government securities amount to one lakh into ten percent, ten by hundred, that equal to ten thousand rupees. Next, second point, twelve percent tax-free, pannuleni. ఎక్స్ కంపెనీ డిబెంచర్స్ ఎక్స్ కంపెనీ డిబెంచర్లు దీనికి అమౌంట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇచ్చారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ పర్సెంట్ కాబట్టి ట్వెల్వ్ బై హండ్రెడ్ ఇక్కడ గమనించాల్సింది స్టూడెంట్స్ లిస్టెడ్ అని ఇచ్చారు కాబట్టి గ్రాసింగ్ అప్ చేసుకోవాలి గ్రాసింగ్ అప్ అంటే హండ్రెడ్ బై నైంటీ తీసుకోవాలి కాబట్టి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ పర్సెంట్ ఇంటూ హండ్రెడ్ బై నైంటీ వాల్యూ మొత్తం కం క్యాల్కులేట్ చేసుకుంటే మీకు టెన్ థౌజండ్ రూపీస్ వస్తుంది నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ ఫ్రీ వై కంపెనీ డిబెంచర్స్ ఇవి అమౌంట్ వచ్చి ఎయిటీ థౌజండ్ రూపీస్ ఎయిటీ థౌజండ్ పన్ను లేని వై కంపెనీ డిబెంచర్లు పదిహేను శాతం చొప్పున అన్లిస్టెడ్ అని చెప్పారు లిస్టెడ్ కానీ అన్లిస్టెడ్ కానీ చెప్పినప్పుడు మనం గ్రాసింగ్ అప్ చేసుకోవాలి వాటి వాల్యూ హండ్రెడ్ బై నైంటీ తీసుకోవాలి మామూలుగా అయితే ఎయిటీ థౌసండ్ ఇంటూ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ట్వల్వ్ థౌజండ్ వచ్చేది అమౌంట్ ట్వెల్వ్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ బై నైంటీ చేసుకుంటే మీకు క్యాలకులేట్ చేస్తే థర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ వస్తుంది దాని వ్యాల్యూ స్టూడెంట్స్ థర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఎయిటీ థౌజండ్ ఇంటూ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ట్వెల్వ్ థౌజండ్ వస్తుంది ట్వెల్వ్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ బై నైంటీ చేస్తే దాని వాల్యూ మీకు ట్వెల్వ్ థౌజండ్కి ఇంకొంచెం రేజ్ అవుతుంది పదమూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వస్తుంది ఏదన్నా పాయింట్స్లో వస్తే ఆ పాయింట్స్ వచ్చిన వాల్యూని వదిలేసేసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ మనం ఎగ్జామ్స్ అని చెప్పుకున్నాగా కాబట్టి ఈ బాండ్స్ మనకి రావు బ్లాంక్ నెక్స్ట్ మూలధన పెట్టుబడి మూ మూలధన పెట్టుబడి బాండ్లు వాల్యూ మనం తీసుకు దాన్ని క్యాల్కులేట్ చేయ అవసరం లేదు నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్ ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్ ఈ వాల్యూ వచ్చి మనకి సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఇచ్చారు స్టూడెంట్స్ సిక్స్టీ థౌజండ్ ఇంటూ నైన్ బై హండ్రెడ్ దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆంధ్రప్రదేశ్ పన్ను లేని ప్రభుత్వ సెక్యూరిటీలు పన్ను లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలు తొమ్మిది శాతం చొప్పున సిక్స్టీ థౌజండ్ అరవై వేలు ఇంటూ తొమ్మిది బై వంద క్యాలిక్యులేట్ చేస్తే ఐదు వేల నాలుగు వందల రూపాయలు వచ్చింది ఇంకా నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూస్తే సిక్స్ పర్సెంట్ ఎక్స్ వైజెడ్ కంపెనీ డిబెంచర్స్ ఎక్స్ వైజెడ్ కంపెనీ డిబెంచర్స్ వీటి వాల్యూ ఎయిటీ థౌజండ్ ఇచ్చారు ఎయిటీ థౌజండ్ ఇంటూ సిక్స్ బై హండ్రెడ్ ఇదేంటి సార్ ఇక్కడ ఇక్కడ స్టూడెంట్కి డౌట్ వస్తుంది ఇక్కడ డిబెంచర్స్ ఏమో హండ్రెడ్ బై నైంటీ వేసుకున్నాం ఇక్కడ నైంటీ వేసుకున్నాం హండ్రెడ్ బై నైంటీ ఇక్కడ వేయకూడదా వేయాలా అనే డౌట్ వస్తుంది ఎందుకు వేయకూడదంటే మనకి ఇక్కడ లిస్టెడ్ అన్లిస్టెడ్ చెప్పలేదు లిస్టెడ్ అన్లిస్టెడ్ చెప్పలేదు కాబట్టి మనం దాని ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకోవటమే ఎక్స్ వైజాగ్ కంపెనీలోని డిబెంచర్లు రుణపత్రాలు డిబెంచర్లు రుణపత్రాలు అంటాం అనమాట డిబెంచర్లు ఆరు శాతం విలువ కలిగినవి ఎనభై వేలు ఇంటూ ఆరు బై వంద దీని వాల్యూ ఎయిటీ థౌజండ్ ఇంటూ సిక్స్ బై హండ్రెడ్ క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది స్టూడెంట్స్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ సెవెంత్ పాయింట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ సర్టిఫికేట్స్ మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఎగ్జామ్షన్స్ ప్రకారం ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి సేవింగ్ సర్టిఫికేట్స్ ఏవైనా సరే ఫుల్లీ ఎగ్జాంషన్ కాబట్టి తీసుకోకూడదు పన్ను రాయితీ ఉన్నది నెక్స్ట్ ఎయిత్ పాయింట్ ప్రిఫరెన్స్ షేర్స్ అని ఇచ్చారు కాబట్టి ప్రిఫరెన్స్ షేర్స్ అని రాయ రాసుకున్నా పర్లేదు రాయికపోయినా పర్లేదు ఇవన్నీ పాయింట్లు బ్లాంక్ ఇవి కూడా మనం తీసుకోవసరం లేదు ఇక నెక్స్ట్ నైన్త్ పాయింట్ నైన్త్ టెన్త్ పాయింట్లు మనకి ఎగ్జామ్షన్స్ పాయింట్స్ అనమాట కాబట్టి ఇంతవరకు టోటల్ చేసేసుకుందాం స్టూడెంట్స్ మొత్తం వాల్యూ అన్నీ కూడా టోటల్ చేసుకుంటే మీకు ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఇక్కడ ఉన్నటువంటి టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మొత్తం కూడాను టోటల్ చేసుకుంటే ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ అనేది వచ్చింది దీన్ని గ్రాస్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ స్థూల సెక్యూరిటీలపై వడ్డీ స్థూల సెక్యూరిటీలపై వడ్డీ అని రాసి ఇక్కడ మనం డిడక్షన్స్ తీసేయాలి మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సెక్షన్ యాభై ఏడు ప్రకారం తగ్గింపులు సెక్షన్ యాభై ఏడు ప్రకారం తగ్గింపులు ఎందుకంటే మనం పైన సె సెక్షన్ కూడా పెట్టుకోమన్నాం కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందని ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ నైన్ కాబట్టి ఫిఫ్టీ సెవెన్ ప్రకారం ఎగ్జంప్షన్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్షన్స్లో టూ పాయింట్స్ ఇచ్చారు మనకి నైన్త్ పాయింట్ ఒకటి టెన్త్ పాయింట్ ఒకటి బ్యాంకు కలెక్షన్ ఛార్జీలు బ్యాంకు కలెక్షన్ ఛార్జీలు ఆ పాయింట్ని ఇక్కడ రాసుకోవాలి ఎగ్జంప్షన్ కింద బ్యాంక్ కలెక్షన్ ఛార్జెస్ బ్యాంకు వసూలు ఖర్చులు అని చెప్పి ఇన్నర్ కాలంలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇకపోతే ఫైనల్గా ఉన్నటువంటి పాయింట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ దేనికోసం తీసుకున్నాం ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ కాబట్టి పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ కోసం తీసుకున్నటువంటి లోను సెక్యూరిటీల కొనుగోలు కోసం చేసినటువంటి అప్పుపై వడ్డీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ థౌజండ్ రూపీస్ దీనికి కూడా మనం ఎగ్జామ్షన్ ఇస్తాం అండర్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్షన్స్ అన్నీ కూడాను రెండు వచ్చాయి మొత్తం టూ ఐటమ్స్ వచ్చినాయి ఈ టూ ఐటమ్స్ని కూడా టోటల్ చేసుకుని అవుటర్ కాలంలో వేస్తే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఇప్పుడు మీరు పైన ఉన్నటువంటి ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీలో నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రెడ్యూస్ చేసేస్తే డిడక్ట్ చేసేస్తే ఫార్టీ టూ థౌజండ్ థర్టీ త్రీ రూపీస్ ఫార్టీ టూ థౌజండ్ థర్టీ త్రీ రూపీస్ ఇక ఇప్పుడు వచ్చిన దాన్ని మనం ఏం పేరుతో పిలుస్తామంటే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఈ విధంగా మనం ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అనేటటువంటి ప్రాబ్లమ్ని ఫినిష్ చేసాం స్టూడెంట్స్ కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా లిస్టెడ్ అన్లిస్టెడ్ అని కమర్షియల్ సెక్యూరిటీస్ ఇచ్చినట్లయితే వాటిని గ్రాసింగ్ అప్ చేసుకోవాలి ఇంకా ఈ ప్రాబ్లంలో లేని పాయింట్లు క్యాజువల్ ఇన్కమ్ అని ఇస్తారు క్యాజువల్ ఇన్కమ్ అంటే మనకి విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్ అట్లాంటివి ఏదన్నా ఇచ్చినట్లయితే వాటిల్ని కూడా గ్రాసింగ్ అప్ చేయాలి స్టూడెంట్స్ ఎంతకి గ్రాసింగ్ అప్ చేయాలంటే హండ్రెడ్ బై నైంటీ బదులు హండ్రెడ్ బై సెవెంటీ తీసుకోవాలి కాబట్టి లాటరీస్ అంటే ఈ ప్రాబ్లంలో లేని పాయింట్ గురించి చెప్తున్నాం మనం గ్రాసింగ్ అప్ చేయాల్సి వస్తే స్థూలీకరణ అంటాం హండ్రెడ్ బై సెవెంటీ తీసుకుని చేసుకోండి విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ అని ఇచ్చినప్పుడు గ్రాసింగ్ అప్ చేసుకోవాలి వాటికి హండ్రెడ్ బై సెవెంటీ తీసుకోవాలి ఇట్లా ఏదైనా ప్రిఫరెన్స్ షేర్స్ కానీ ఈక్విటీ షేర్స్ కానీ ఇట్లా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటివి కానీ నేషనల్ డిఫెన్స్ గోల్డ్ బాండ్స్ కానీ నే ఎన్ఎస్సి ఎయిత్ ఇష్యూ సర్టిఫికేట్స్ కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ కానీ స్పెషల్ బ్యారర్ బాండ్స్ కానీ ట్వల్వ్ ఇయర్స్ నేషనల్ సేవింగ్స్ యాన్యుటీ సర్టిఫికేట్స్ ఏవి ఇచ్చినా కూడా వాటిని మనం వాల్యూలోకి తీసుకోకూడదు ఈ విధంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కమర్షియల్ సెక్యూరిటీస్ టూ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ కూడాను మనం యాజ్ ఎస్గా ఒక ఫార్మేట్లో రాసుకుంటే లాస్ట్కి ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అనేది వస్తుంది దీంట్లో ఈ టాపిక్ ఫినిష్ అయింది స్టూడెంట్